తెలంగాణ కాంగ్రెస్లో బీజేపీ భయం నెలకొంది రోజు రోజుకు టిఆర్ఎస్ పార్టీ శరవేగంగా పతనం ప్రారంభమవుతుంది అదేవిధంగా బీజేపీ శరవేగంగా బలోపేతమవుతుందని కాంగ్రెస్ అంచనా వేస్తుంది కానీ అధికార పార్టీ టీఆర్ఎస్కు ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ మధ్య గ్యాబ్ ఉంది అధికార పార్టీ బలహీనపడుతున్న కొద్దీ ప్రతిపక్షంలో ఉన్నటువంటి కాంగ్రెస్ బలపడాలి కానీ తెలంగాణలో ఆ సిచ్యువేషన్ కనబడట్లేదని కాంగ్రెస్ నేతలే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ముఖ్యంగా చూసుకున్నట్టయితే టీఆర్ఎస్ ఎంత వేగంగా పతనం అవుతుందో అంతే వేగంగా బీజేపీ పతనం అవుతుంది కాంగ్రెస్ను ప్రజలు ఎవరు విశ్వసించట్లేదు అనేది కూడా కాంగ్రెస్ వర్గాల్లో పెద్ద చర్చ జరుగుతుంది ఎందుకంటే బీజేపీకి ఏ ప్రత్యామ్నాయం అని తెలంగాణలో గుర్తిస్తున్నారు టీఆర్ఎస్ను ఎక్కడైతే కొట్టిందో అక్కడ బీజేపీ మాత్రమే ఢీ కొట్టగలిగింది దుబ్బాక ఉప ఎన్నికల్లో బీజేపీ గెలిచింది జిహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ గెలిచినంత పనిచేసింది అదేవిధంగా హుజరాబాద్లో కూడా బీజేపీ గెలిచింది ఈ యొక్క నేపథ్యంలో ఇక తెలంగాణ ప్రజల మైండ్ సెట్ కూడా మారుతుంది అనేది కూడా కాంగ్రెస్ పార్టీలో ఒక రకమైనటువంటి ఆందోళన వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది ముఖ్యంగా సీనియర్ నేతలు ఇదే చెందుతున్నారు తెలంగాణలో కాంగ్రెస్ బలపడే అవకాశాలు కనబడట్లేదు బీజేపీ బలపడుతుందని కాంగ్రెస్లో ఉన్నటువంటి సీనియర్లు ముఖ్య నేతలు భావిస్తున్నారు ఎందుకంటే హుజరాబాదు ఉప ఎన్నికల్లో కేవలం కాంగ్రెస్కి మూడు వేల ఓట్లు రావడం ఇంకా నైరాశ నిస్పృహలకు కాంగ్రెస్ నింపింది కాంగ్రెస్ కార్యకర్తలు కూడా ఆందోళన మొదలైంది ఈ యొక్క నేపథ్యంలో కాంగ్రెస్లో ఉన్నటువంటి సెకండ్ కేడర్కి ఒక భరోసా కల్పిచ్చకపోతే మొత్తం గంపగుత్తగా సెకండ్ కేడర్ ఉన్నటువంటి నేతలంతా కూడా బీజేపీ వైపు చూసే అవకాశం ఉంది ఇంకా రానున్న రోజుల్లో ప్రమాదం కాంగ్రెస్ పార్టీకి పొంచి ఉంది ఇకనైనా ఉద్యమాలు పోరాటాలు చేస్తేనే కాంగ్రెస్ పార్టీకి మనగడ ఉంటుంది కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాటి ఉన్న ముఖ్య నేతలను సీనియర్ నేతలంతా పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కలుపుకపోవాలి లేని పక్షంలో కాంగ్రెస్కు పెద్ద డ్యామేజ్ తప్పదని కాంగ్రెస్లో ఉన్నటువంటి సీనియర్ నేతలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు ముఖ్యంగా చూసుకున్నట్టయితే గత ఎన్నికల్లో ఏ ఎన్నికల్లో చూసినా కానీ ఒకవైపు టీఆర్ఎస్ పైన బీజేపీ గెలుస్తుంది ఆ బీజేపీకి సెకండ్ కేడర్ కాంగ్రెస్ అంతా బీజేపీ వైపే సపోర్ట్ చేస్తుంది ముఖ్యంగా చూసుకున్నట్టయితే కాంగ్రెస్ పార్టీలో ఒక రకమైనటువంటి చర్చ జరుగుతుంది కాంగ్రెస్ పార్టీలో గెలిచిన వాళ్ళు కూడా ఎవరు ఉండట్లేదు పక్క పార్టీకి వైపు వెళ్ళిపోతున్నారు అధికార పార్టీకి వైపు వెళ్ళిపోతున్నారు ఇక తెలంగాణలో బీజేపీ వైపే మిగతా వర్గాలంతా చూస్తున్నాయి కాబట్టి ఇక్కడ కూడా నాయకత్వము ఒక భరోసాని ఇవ్వలేకపోతుంది అందరిని కలుపుకొని పనిచేయలేకపోతుంది కాబట్టి సెకండ్ కేడర్ కూడా అంతా బీజేపీ వైపే పనిచేస్తున్నారు టీఆర్ఎస్ను గద్దె దించడము టీఆర్ఎస్ను అధికారం నుంచి దూరం చేయాలంటే అది బీజేపీతోనే అవుతుంది ఇక కాంగ్రెస్తోని కాదు అని ఒక నిర్ణయానికి వచ్చే కాంగ్రెస్ కార్యకర్తలు కాంగ్రెస్లో ఉన్నటువంటి సెకండ్ కేడర్ అంతా బీజేపీ వైపు చూస్తుంది ఈ యొక్క నేపథ్యంలో ఇక కట్టడి చేయకపోతే రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా నష్టపోతుంది అనేది కూడా కాంగ్రెస్ వర్గాల్లో చర్చ జరుగుతుంది మొత్తానికి చూసుకున్నట్టయితే కాంగ్రెస్ పార్టీకి పెద్ద భయము టీఆర్ఎస్ కన్నా భయము బీజేపీ మీదే పట్టుకుంది బీజేపీ కాంగ్రెస్ను అడ్రస్ గల్లంత చేస్తుందనే వర్గ అడ్రస్ గల్లంత చేస్తుందనే సిచ్యువేషన్ గాంధీభవన్ వర్గాల్లో కూడా వినబడుతుంది మరి ఇకనైనా కాంగ్రెస్ పార్టీ అందరినీ కలుపుకపోయి నాయకత్వము ఏకతాటి మీద నడిచి బలోపేతం అవుతుందా అవ్వదా అనేది కూడా రాజకీయ వర్గాల్లో ఇటు గాంధీ భవన్లో కాంగ్రెస్ శ్రేణుల్లో కూడా ఉత్కంఠ నెలకొంటున్నటువంటి పరిస్థితి కనబడుతుంది కెమెరామెన్ మల్లేష్ తో రాజ్ రెడ్డి రాజ్ న్యూస్ గాంధీభవన్ నుండి